హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నన్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి హాయ్, నేను మోనిక. అండ్ ఈ ఛానల్లో నేను డిఐవై గురించి, స్కిన్ కేర్ గురించి, మేకప్ గురించి, ఇంకా చాలా 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 విషయాల గురించి చాలా వీడియోస్ చేస్తుంటాను. అండ్ నేను వీడియోస్ చేయడం మానేసినా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఎస్, చాలా రోజుల తర్వాత, మేబీ నాకు డెలివరీ అయిన తర్వాత నేను ఎప్పుడు నా స్కిన్ కేర్ చేయలేదు. యూ కెన్ సీ మై స్కిన్ ఎలా అయిపోయిందో. అండ్ ఇట్స్ ఓకే, ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా ఫేస్ ఇలా అయిపోవచ్చు. అండ్ యా, స్కిన్ కేర్ ఇంకా నేను చాలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఎస్, మనం ఇప్పుడు కలిసి స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తామన్నమాట. నేను నా సిటీఎం గురించి ఒక వీడియో చేశాను, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది చాలా డౌట్స్ అడిగారు కూడా. అండ్ ఎస్, వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో కొంచెం మాట్లాడుతూ స్కిన్ కేర్ చేస్తానన్నమాట. అండ్ యా, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇక్కడ ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నేను ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, చాలా రోజులైంది ఇది చేసి కూడా. సో ఎస్, లెట్స్ స్టార్ట్. ఫేస్ మీద పౌడర్ అప్లై చేసుకోవాలి, కాకపోతే నాకు అందుబాటులో పౌడర్ లేదు కాబట్టి నేను అలాగే చేసేస్తున్నాను. జనరల్గా మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మీరు ఫేస్ పైన పౌడర్ అప్లై చేసుకోవచ్చు. మీరు స్లోగా ఇక్కడ హెయిర్ రిమూవ్ అవ్వడం చూడగలుగుతున్నారు అనుకుంటున్నాను. ఇది పీచ్ ఫజ్ అంటారు దీన్ని. ఇది చాలా లైట్ హెయిర్ అనమాట. దీని నుంచి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, అది చూడొచ్చు. అండ్ ఇలా రిమూవ్ చేయడం వల్ల ఫేషియల్ హెయిరే కాదు, దాంతోపాటు మీ స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ కూడా పూర్తిగా పోతుంది. అండ్ మీ ఫేస్ కొంచెం క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే హెయిర్ రిమూవ్ అయిపోతుంది కాబట్టి. అండ్ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల మీ హెయిర్ క్విక్గా రీగ్రో అవ్వదు. నేను టోనర్ తీసుకున్నాను, ఇది ఆయుర్ నుంచి. ఇది ఒక బేసిక్ టోనర్ అనమాట, మీరు ఏ టోనర్ అయినా తీసుకోవచ్చు. దీంతో నా ఫేస్ అంతా ఇలా క్లెన్స్ చేస్తున్నాను. టోనర్ యూస్ చేయడం వల్ల మీ ఫేస్లో ఉన్న ఎక్సెసివ్ డర్ట్, డస్ట్ లాంటివన్నీ వెళ్ళిపోతాయి. దీన్ని జనరల్లీ ఫేస్ వాష్ కూడా క్లీన్ చేయలేదన్నమాట. సో మీరు ఒక టోనర్ని యూస్ చేయాలి. అండ్ సిటీఎంలో ఉన్న టీ ఇది అనమాట. టోనర్ తర్వాత మాయిశ్చరైజర్ అనమాట. దీనికోసం నేను పాండ్ సూపర్ లైట్ జెల్ తీసుకుంటున్నాను. ఇది ఒక జెల్ మాయిశ్చరైజర్, వాటర్ బేస్డ్ అనమాట. ఇది ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా 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 బాగా సూట్ అవుతుంది. నేను ఈ మధ్య కాలంలో యూస్ చేసిన ఒకే ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఇదే. అండ్ ఇది నాకు చాలా మంది నచ్చింది, దీని గురించి నేను రివ్యూ కూడా చేస్తాను. మాయిశ్చరైజర్ మీ ఫేస్కి రాసుకోవడం వల్ల మీ ఫేస్లో డీహైడ్రేషన్ అయిపోకుండా, మీ స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుంది. మీది ఆయిల్ స్కిన్ అయినా సరే, ఇలాంటి ఆయిల్ బేస్డ్ కాకుండా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ అయినా సరే మీరు ఖచ్చితంగా యూస్ చేయాలి. ఫైనలీ లిప్ బామ్ కోసం నేను నివ్యా నుంచి ఈ లిప్ బామ్ తీసుకుంటున్నాను. ఇది ఏదో బెరీ బ్లాస్ట్ ఫ్లేవర్ నాకు తెలీదు. అండ్ ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు. దీన్ని మీరు దయచేసి కొనకండి, ఎందుకంటే ఇది మీ లిప్స్ పైన హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు. మొత్తం మీద ఇదన్నమాట నా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్. నేను ఇంకా స్క్రబ్ చేయాలి, ప్యాక్ వేసుకోవాలి, ఇలాంటివన్నిటికీ నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చేయట్లేదు. అండ్ ఎస్, ఇది ఒక బేసిక్ రొటీన్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఒక ఫేస్ వాష్ చేసిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. నేను క్లీన్ క్లియర్ ఫేస్ వాష్ వాడతాను. అండ్ ఇది నేను మీకు చాలాసార్లు చెప్పాను. దాని తర్వాత ఇప్పుడు ఈ ఒక మంచి టోనర్ మీ స్కిన్కి సూట్ అయ్యేది, లేదా ఒక మంచి ఆ తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ మీకు సూట్ అయ్యేది తీసుకుని రోజు ఇలా రోజుకో టూ టైమ్స్ యూస్ చేశారంటే మీ స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది, రోజు డీటాక్సిఫై అవుతుంది. అండ్ దాంట్లో ఉన్న డస్ట్ అండ్ డర్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యి మీకు పింపుల్స్ బ్రేక్అవుట్స్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మొత్తం మీద అది ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ సిటీఎం రొటీన్ అని అంటారు దీన్ని కూడా. అండ్ ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను, అప్పటి వరకు బాయ్.